మహిళా స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చినాకైనా కూడా కేంద్రంలో మోడీ ప్రభుత్వం అయినాక కూడా మరి మహిళల పట్ల దళితుల పట్ల అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. పోతే అక్రమాలు కూడా అదేవిధంగా నోట్ల రాజుతున్న కూడా ప్రజల దగ్గర బాగా బాధపడదు. దీని మీద మీరు ప్రజలకు ఎటువంటి మెసేజ్ చేయాలి? వాస్తవంగా పరిస్థితులను చూస్తే పంచాయతీరాజ్ సిస్టమ్ని తీసుకొచ్చి రాజీవ్ గాంధీ గారు 100% రిజర్వేషన్ ఇచ్చి సర్పంచ్గా సబ్బటీసీలుగా ఎంపీలుగా ఉండడానికి ఒక జడ్పీ చైర్మన్గా ఉండడానికి అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాజీవ్ గాంధీ గారి జయంతి కాబట్టి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోకుండా ఉంటే అసలు నిజంగా మనం న్యాయం చేసిన వాళ్ళని కాదు కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ ఆ 33% రిజర్వేషన్ని 50%కు పెంచినటువంటి ఘనత కూడా సోనియా గాంధీ గారు. కాబట్టి మేము చెప్పేది ఒకటే, మీకు పంచాయతీరాజ్లో అవకాశం కల్పించడమే కాకుండా అసలు ఈ స్వశక్తి సంఘాలనేటివి పెట్టి వాళ్ళు స్వయం శక్తితో పైకి రావాలి, ఎదగాలి, ఆర్థికంగా కూడా బాగుపడాలి అనేటువంటి ఆలోచనతో గ్రూప్స్ని కూడా చాలామంది అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారి వల్ల గ్రూప్స్ వచ్చాయి అని కాదు. పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు అసలు ఈ వ్యవస్థను మొదలుపెట్టింది వారు. దాన్ని హైజాక్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రూప్స్ అన్నింటినీ వాళ్ళ మీటింగ్ల చుట్టూ తిప్పుకోవడానికి తప్పించి ఏ ఒక్కరోజు కూడా వాళ్ళ మంచి కోసం ఆలోచన చేయలేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా పావులా వడ్డీతోని వాళ్ళకు ఆర్థికంగా స్థిరపడడానికి అవకాశం ఇచ్చాము, తర్వాత అసలు వడ్డీ లేని రుణాలు ఇచ్చి కూడా మనము వాళ్ళని స్థిరపడడానికి అవకాశం ఇచ్చాము. ఇప్పుడేమైపోయిందంటే మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏ ఒక్కరోజు కూడా ఈ స్వశక్తి సంఘాలు అనేవి, డాక్టర్ గ్రూప్లు అనేవి ఉన్నాయి, వాటి గురించి అసలు ఆలోచన చేద్దాము, వాళ్ళను మళ్ళీ ఇంకా కొంత ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రంలో బాగుపడడానికి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఇద్దామని ఆలోచించిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. స్వశక్తి సంఘాలు కూడా చాలామంది నా దగ్గరికి రావడం జరుగుతూ ఉన్నది. ఇవాళ నిర్వీర్యం అయిపోయాయి గ్రూప్స్. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే మేము ఎదగడానికి అవకాశం లభించింది అనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఇది ఒకవైపు పెడితే, ఇంకొక వైపు ఆడవాళ్ళపైన దళితుల పైన అత్యాచారాలు ఇవన్నీ మనం చాలా ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నాం. ఒక చోటుతో ఆగట్లేదు, ఒకరిని చూసుకొని ఇంకొకరు అంటే ఇంకా మా దొరల పాలన వచ్చింది అనే రకంగా ఆలోచన మరి, లేకపోతే దళితులను దళితులుగానే ఉందని వాళ్ళు తప్పించి వాళ్ళు ఎదగడానికి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచన ఎక్కువ అవుతుంది అనేటువంటిది సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీటన్నింటినీ మళ్ళీ రూపుమాపాలంటే మనుషులం అందరం ఒక్కటే సమానమే అనేటువంటి ఆలోచన కలగాలంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పించింది జరగదు అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ముందుగా తెలంగాణ వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళు రూలింగ్లో ఉంటే నిజంగానే వాళ్ళు ఉద్యమ సమయంలో చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ తూచా తప్పకుండా పాటిస్తారనుకున్నారు, కానీ ఏ ఒక్కటి కూడా పాటించిన సందర్భం లేదు. ఇంకా కుల రాజకీయాలు మత రాజకీయాలు అనేటివి చాలా ఎక్కువైపోయాయి. ఆడవాళ్ళనైతే అసలు మనుషులుగానే చూడట్లేదు. కాబట్టి ఉమెన్ కమిషన్ అనేది కూడా ఇంకా ఆంధ్ర వాళ్ళ చేయడానికి మహిళా మంత్రిని ఒక్కరిని కూడా తీసుకోకపోవడము, మొన్న మీరా కుమార్ గారు పెద్దలు ప్రెసిడెంట్గా నిలబడితే మీరా కుమార్ గారికి సపోర్ట్ చేయకుండా మనము బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్కి సపోర్ట్ చేయము, ఇవన్నీ ఏ రకంగా చూపెడుతున్నాయంటే మహిళలు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి అసలు చాలా చిన్న చూపు. కాబట్టి ఇవన్నింటినీ మళ్ళీ పారద్రోలి ఒక మంచి ప్రభుత్వాన్ని మంచి పాలనలు ఇచ్చేటువంటి స్తోమత ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉంది. కాబట్టి ప్రజలు వారి తప్పును తెలుసుకొని ఈసారి తప్పకుండా కాంగ్రెస్ని పట్టం కట్టాలి, కాంగ్రెస్ వైపే ఉండాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. మేము కూడా మహిళా కాంగ్రెస్ తరఫున 33% రిజర్వేషన్స్ అసెంబ్లీలో పార్లమెంట్లో కావాలని చెప్పి పోరాటం ఒకటి మొదలుపెట్టి సంతకాల సేకరణలో చేస్తూ ఉన్నాము. అవన్నీ సంతకాల సేకరణ జరిగాక ఆల్ ఇండియా లెవెల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే చాలామందికి ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు తెలియక, ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు మీరు 33% రిజర్వేషన్ ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అంటే పార్లమెంట్లో మాకు తగినటువంటి మెజారిటీ లేదు కాబట్టి మేము బిల్ పాస్ చేయించుకోలేకపోయాం. అదే రాజ్యసభలో మాకు మెజారిటీ ఉండింది, రాజ్యసభలో పాస్ చేశాము బిల్, కానీ పార్లమెంట్కి వచ్చే వరకు చేయలేకపోయాము. అదే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వాళ్లకు పార్లమెంట్లో పూర్తి మెజారిటీ ఉంది, వాళ్ళు నిజంగా బిల్ పెడితే కాంగ్రెస్ వాళ్ళము అందరం సపోర్ట్ చేసి బిల్ పాస్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము. ఇంకా రాజ్యసభ వరకు వచ్చే వరకు వాళ్ళు ఒక వంక చెప్తూ ఉన్నారు ముందు రాజ్యసభలో పాస్ చేస్తామని.
సరే పెట్టండి, రాజ్యసభలో మీకు మెజారిటీ వచ్చేంత వరకు ఆగుతాము అనేటువంటి మాట చెప్తున్నది తప్పు మాట. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు ఆల్రెడీ రాజ్యసభలో పాస్ చేయడమే కాకుండా మళ్ళీ బిల్ పెడితే కూడా సపోర్ట్ చేయడానికి ఉన్నాము. కాబట్టి మీరు తలుచుకుంటే అసలు నెక్స్ట్ సెషన్ ఎప్పుడు ఉంటే అప్పుడు మహిళా బిల్ అనేది పాస్ అవుతుంది. కాబట్టి ఇంకనైనా వంకలు చూపెట్టకుండా బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మహిళల పట్ల గౌరవం ఉంటే 33% రిజర్వేషన్ అమలు చేసి బిల్ పాస్ చేయించి మహిళలందరికీ స్థానం కల్పించాలని మేము డిమాండ్ చేస్తాము. మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలతో మరి మనము ఆమె వాయిస్ తీసుకున్నట్లయితే మరి రాష్ట్రంలో కానీ కేంద్రంలో జరుగుతున్నటువంటి దాడులను ఏమాత్రం సహి చేయటువంటి పరిస్థితిలో లేము. మరి మహిళలందరినీ కూడగట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మీద అయినా కూడా కేంద్ర ప్రభుత్వం మీద అయినా పోరాటం చేస్తాం. దళితుల పైన మహిళల పైన జరుగుతున్నటువంటి దాడులను అరికడతాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రూపులు కూడా ఇప్పుడు కాదు, పివి నరసింహరావు గారి హాయంలోనే వచ్చినటువంటి గ్రూపులు కేవలం మీరు క్రియేట్ చేసి మాత్రమే చెప్పుకుంటున్నారు. మరి ఇప్పుడు తెలంగాణలో కూడా జరుగుతున్నటువంటిది కేవలం దొరల పాలన అని చెప్తా ఉన్నారు. ఆమె మహిళల కోసం నిర్వీర్యంగా మరి వినలేని పోరాటం చేసి ముందుండి మరి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి అద్దెదించే వరకు కూడా మేము ఉపేక్షించబోమని చెప్పి కళాఖండిగా చెప్పినటువంటి విషయం మనకి ఇప్పుడు మనం ముందున్నటువంటి విషయం చెప్పారు. ఇది మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి.